హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచుకోవడం ఇతర పనులు చేస్తుంటారు చీకట్లో ఒక్కరే ఉన్నారా లేదా కరెంట్ పోయింది ఇంట్లో ఎవరు లేరు ఎటు చూసినా అంతా చీకటిగా కనిపిస్తుంటుంది ఇలాంటప్పుడు ఏమాత్రం అలికిడైనా ఉలిక్కి పడతాం అలాంటప్పుడే టీవీలో థియేటర్లో ఎంజాయ్ చేసిన హరార్ సినిమాలు గుర్తొచ్చి భయాన్ని రెట్టింపు చేస్తాయి ఇలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయా చాలా చీకటి అంటే భయం మరికొందరికి రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే వణుకు ఇవన్నీ ఎందుకు దెయ్యాలు భూతాలు అన్న మూఢనమ్మకాలు భయాలు మన చుట్టూ కమ్మేయడం వల్ల అయితే దెయ్యాలంటే మరేవో కాదు ఆత్మలే దెయ్యాలు కొన్ని ఆత్మలు ఎలాంటి హాని చేయవు మరికొన్ని సంకేతాలు ఇస్తుంటాయి మీకు దెయ్యాలపై నమ్మకం లేకపోయినా కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా వినిపించే శబ్దం అదొక రకమైన వినికిడి భయం కలిగిస్తాయి అలాగే భయం కారణంగా కూడా దెయ్యం ఉందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది తమ చుట్టూ ఏదో ఉందన్న భ్రమ కూడా దెయ్యాలుగా భావిస్తారు అయితే కొన్ని రకాల ఆత్మలిచ్చే సంకేతాలు దెయ్యాలు ఉన్నాయని నమ్మేలా చేస్తున్నాయి మరి మిమ్మల్ని దెయ్యం ఫాలో అవుతుందని తెలిపే సంకేతాలు ఏంటో తెలుసుకోవాలనుందా మీరు మీ గదిలో పైకప్పుపై నీడను చూడటం మొదలు పెట్టారంటే మీ చుట్టూ దెయ్యం తిరుగుతుందని సంకేతం మీ చెవిలో ఎవరో గుసగుసలు చెబుతున్నట్లు నిరంతరం వింటున్నారా కొన్ని సందర్భాల్లో ఇది ఊహ అయినప్పటికీ ఇది మీ చుట్టూ దెయ్యం ఉందనడానికి ఒక సంకేతం అనుకోవాలి మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లు నిరంతరం మీరు ఫీల్ అవుతున్నారా ఒకవేళ అవును అయితే మీపై దెయ్యం కన్నేసిందని గుర్తించారు పాత భవనాలు దెయ్యాలు ఉంటాయని చెప్పే ప్రదేశాల్లో ఎలక్ట్రానిక్ డివైజుల్లో ఉన్నట్టుండి బ్యాటరీ అయిపోయిందంటే మీ చుట్టూ ఏదో జరుగుతుందని సంకేతం కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో అంటే ఒకే సమయానికి అశాంతి గురవుతున్నారా ఇది మీ చుట్టూ దెయ్యం ఉందనడానికి సంకేతం కావచ్చు కాబట్టి ఇలాంటి వాటికి పురాణాల్లో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి అవేంటో చూద్దాం తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి దాన్ని శుభ్రమైన మంచినీటిలో కలపాలి ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది కనీసం ఏడాదికి ఒకసారైనా ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ధనాన్ని అది ఆకర్షిస్తుంది బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహ ప్లేట్పై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగు వేయాలి దీంతో దాని నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ దూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది సిలికా స్ఫటికం టైగర్ ఐరన్ స్ఫటికం పుష్యరాగం గోమేదకం తదితర స్ఫటికాలు రాళ్లలో వేటికైనా కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల ప్రతి గదిలో పెట్టాలి దీంతో దుష్ట శక్తులు రావు నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఫైనల్గా ఇతరులకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసేవారిని కర్మసిద్ధాంతం ప్రకారం దుష్టశక్తులు బాధించవట అవే కాదు నెగిటివ్ ఎనర్జీ కూడా వారికి దరిచేరదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి